ఈషా నువ్వేంటి ఇక్కడ ఎందుకు అలా కొట్టావు లేకపోతే ఏంట్రా నువ్వు నిన్నటొన్న ఏమైపోయావు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ లో ఉంది నువ్వేమో ఇంటికి రాలేదు ఒక పక్క నేను అమ్మ ఎంత కంగారు పడ్డామో తెలుసా అలా కాదు ఈషా నేను చెప్పేది ఒకసారి విను ఏంట్రా కాదు ఇంకొంచెం చెప్పే బాగుండే అమ్మ పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ ఇచ్చేది తెలుసా వామ్మో కంప్లైంటా ఒకసారి నేను చెప్పేది వినీషా నేను వినను నీ చావును చావు మాకెంత కింద టెన్షన్ ఇస్తావు ఆయన కొత్త వాళ్ళ పరిచయం అయ్యారు కదా ఇంకా మేము ఎందుకు గుర్తొస్తాంలే అంత పెద్ద మాటలు ఎందుకు ఈషా ఒకసారి వినని చెప్తున్నా కదా ఏంటి నిన్న మా ఆఫీస్ కో కొత్త ప్రాజెక్ట్ వచ్చింది దాంతో మా మేనేజర్ గారు నా మీద కోపం ఎలా చూపించాలని చెప్పి నైట్ అంతా కూర్చొని సగం వర్క్ చేసి వెళ్ళని చెప్పాడు ఇంకేం చేస్తాను చచ్చినట్టు నైట్ అంతా కూర్చొని వర్క్ చేసి వచ్చాను మరి ఆ విషయం ఏదో ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఏమయ్యో రోగం చెప్పాలంటే ఫోన్ ఉండాలిగా అబ్బా నీ ఫోన్ ని దగ్గర లేకపోతే వాట్సాప్ లో డీపీలు ఇన్స్టాలో పోస్టులు ఎలా పెడతావురా వాట్సాప్ లో డీపీ ఇన్స్టాలో పోస్టా ఏం మాట్లాడుతున్నావు